हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल मनम भारत देश अत्यंत हंटर प्रदेश बंगारकोट गुरी तेलुसुकुंदाम। बंगारकोट भारत देश में राजस्थान राष्ट्र में उ बंगारकोट 17वीं शताब्दी कोट दीनिनी भगवंत दास तन चिन्न कुमारुडु माधव सिंग कोसम निर्मिंचाडु। बंगारकोट राजस्थान आलवार जिल्ला आरावली श्रेणिकोंडललो सरिस्का रिजर्वायर सरहद्दुलो उंदी। समीप ग्रामं गोलाकाबास। ई कोट वालुगा उन्न भूभागालपै कोंडल अडुगुन उंदी। राजु प्यालेस शिथिलालु कोंडल दिगुव वालुपै उन्नायि। प्यालेस प्रांगणंलो चेरुवुलु ओक सहज प्रवाहं वस्तुंदी। ఈ కోట ఢిల్లీ నుండి 235 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే రహదారి యొక్క చివరి 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోట ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోలేదు. ఈ కోట దానాగాజీ నుండి 20 మైళ్ళ దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది కోట నుండి 88.2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పురాణాల ప్రకారం బాబా బాలక్నాథ్ అనే సాధువు కోట ప్రాంతంలో నివసించేవాడు. కోట యొక్క ఆవరణలో నిర్మించిన ఏ ఇల్లు అయినా తన ఇంటి కంటే ఎత్తుగా ఉండకూడదని మరియు ఇంటి నీడ అతనిపై పడితే ఆ పట్టణం అనేది నాశనం అవుతుంది అని అతను శపించాడు. సిన్హై అనే మాయాజాలంలో ప్రవీణుడు రత్నావతి అనే అందమైన బంగారు యువరాణితో ప్రేమలో పడ్డాడు. ఒకరోజు విజార్డ్ ఆమె మార్కెట్ ప్రదేశానికి వెళ్ళాడు. ఆమెకు ప్రేమ కషాయాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ ఆమె దానిని తిరస్కరించింది. దానిని ఒక పెద్ద రాతి పైకి విసిరి తత్ఫలితంగా మాంత్రికుడు పైకి వెళ్ళి అతన్ని చంపివేసింది. పూర్తిగా శిథిలమైన కోట నగరం యొక్క ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తే దేవాలయాలు రాజభవనాలు మరియు హవేలీలు చూడవచ్చు. అదనంగా కోటలోకి ప్రవేశించడానికి మరో 4 పాయింట్లు ఉన్నాయి. లాహోరి గేట్, అజ్మేరే గేట్, పుల్హరి గేట్ మరియు ఢిల్లీ గేట్. ప్రధాన ద్వారం ప్రవేశ ద్వారం వద్ద హనుమాన్ ఆలయం, గోపీనాథ్ ఆలయం, సోమేశ్వర ఆలయం, కేశవరాయ ఆలయం, మంగళాదేవి ఆలయం, గణేష్ ఆలయం మరియు నవీన ఆలయం వంటి అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. గోపీనాథ్ ఆలయం 14 అడుగుల ఎత్తైన స్తంభం పైన నిర్మించబడింది మరియు ఆలయం యొక్క సున్నితమైన శిల్పాలకు పసుపు రాళ్లను ఉపయోగిస్తారు. హవేలీ అని పిలువబడే పూజారి నివాసం ఆలయ సముదాయం యొక్క ఆవరణలో ఉంది. క్రమంలో నాచన్ కీ హవేలీ, నర్తకీ ప్యాలెస్ మరియు జోహారి బజార్, తర్వాత గోపీనాథ్ ఆలయం ఉన్నాయి. రాయల్ ప్యాలెస్ కోట పరిమితుల యొక్క చివరిలో ఉంది. బంగారకోట లోపలి భాగం హనుమంతుడు మరియు శివమహాదేవులకు అంకితం చేసిన దేవాలయాల కంటే సమాధి శైలిలో నిర్మించబడ్డాయి. నిర్మాణంలో పాలరాయి ఉపయోగించబడింది. కోట ద్వారం వెలుపల ఉన్న ఒక ముస్లిం సమాధి రాజు హరిసింగ్ కుమారుల్లో ఒకరు అని నివేదించబడింది. బంగారకోట చుట్టూ హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. ఖచ్చితంగా సూర్యాస్తమయం కాకముందే ప్రాంగణాన్ని విడిచిపెట్టాలని ఏఎస్ఐ అధికారులు నిరంతరం విజ్ఞప్తి చేయడం ఏదో స్పష్టంగా అనిపిస్తుంది. సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత బంగారు పరిసరాలలో ఉండడం నిషేధించబడిందని బోర్డులు పెట్టబడ్డాయి. ఈ ప్రాంతంలో చాలా పోగొట్టుకున్న సంఘటనలు మరియు మరణాలు కూడా జరిగాయి. అందువలన ముందు జాగ్రత్తగా నైట్ పూట ఉండకూడదని మనకు చెప్తారన్నమాట. బంగారులో ఇల్లు పైకప్పు లేనివి. మొత్తం ప్రాంతంలో ఉన్న ప్రతి ఇల్లు పైకప్పు లేనిది. ఏ ఇంటి తలపై పూర్తి పైకప్పు లేదు. ఈ ఇళ్లపై పైకప్పు నిర్మించడం అసాధ్యం. ఎందుకంటే ఒకటి నిర్మించిన వెంటనే అవి కూలిపోతాయి. సూర్యోదయం తర్వాత బంగారు కోట ప్రాంగణంలో ఉండాలని నిర్ణయించుకున్న ముగ్గురు డే డెవిల్స్
యొక్క బంగారు కథను స్థానికులు వివరిస్తున్నారు. టార్చ్ అమర్చినప్పటికీ ముగ్గురు కుర్రాలలో ఒకరు లోతైన బావిలో పడిపోయారు. అతని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన అతని స్నేహితులు అతని వెంటనే రక్షించారు. కానీ దానికి ముందే నిర్ణయించినట్లు ఆ ముగ్గురు విచిత్రమైన రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని మరణించారు అని కథగా చెప్తూ ఉంటారు. బంగర్ కోటలోకి ప్రవేశించడం విదేశీయులకు నిషేధించబడింది. బంగర్ కాకిలా భారతదేశంలో ఏకైక పర్యాటక ప్రదేశం. రాత్రి బంగర్ కోట లోపల ఉండడం పూర్తిగా నిషేధించడమైంది. సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యుడు ఉదయించే ముందు ప్రాంగణంలో ఉండకూడదని బంగర్ హెచ్చరికలోని అనేక ప్రదేశాల్లో ఏఎస్ఐ బోర్డులను ఏర్పాటు చేసింది. రాత్రి సమయంలో మీరు కోట ప్రాంగణం లోపల నుండి వింత శబ్దాలు వినవచ్చు మరియు చీకటి పడ్డాక కోటలో లేదా సమీప ప్రాంతంలో తిరిగి ఉండడానికి ప్రయత్నించిన వారెవరైనా వారి కథ చెప్పడానికి తిరిగి రాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.